హాయ్ గైస్, దిస్ ఇస్ ఫన్నీ గైస్ బిగ్ బాస్ 6 రివ్యూ 81 ఎపిసోడ్. ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ వీక్. సో ఫ్యామిలీలో ఎవరెవరు వచ్చారు అండ్ శ్రీ సత్యకి ఎలా ప్లస్ అవుతుందని ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫన్నీ గైస్, హాయ్ గైస్, ఇక వీడియోలోకి రాగానే ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ వీక్. మెయిన్గా హైలైట్స్ ఏంటి అంటే మీరు 24/7 చూసుంటే ఎక్కువ ఫ్యామిలీ వీక్లో ఎక్కువ స్పెండ్ చేసే టైం శ్రీహాన్ అండ్ శ్రీ హనుమంతకు దొరికింది. అది యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు, నిన్న ఎపిసోడ్లో చూపించలేదు. ఇక మెయిన్ వచ్చేస్తే మన స్టార్టింగ్లోనే చిన్న చిన్న డిస్కషన్స్, ఎవరు వస్తారు అని డిస్కషన్స్, దాంతోపాటు బీబీ కోచింగ్ సెంటర్ అని ఒకటి జరిగింది కదా నిన్న, అది కంటిన్యూ అనమాట. ఈరోజు రాజు వచ్చాడు. రాజు వచ్చేసి సింగింగ్ టీచర్గా వచ్చాడు. వచ్చేసి ఫన్ చేశాడు. ఒట్టపత్ర సాయి కంటే ఒచ్చపత్ర సాయికి అని పాడడం అది ఇదని ఏదో ఆయనకి వచ్చిన దాంట్లో బాగానే ఇచ్చేశారు. సడన్గా మన రోహిత్ బ్రో వాళ్ళ మమ్మీ వచ్చింది. తను ఏదో ఒక నేమ్తో పిలుస్తారంట. సడన్గా ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లోకి నుంచి రాకుండా మన స్టోర్ రూమ్లో నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. వచ్చి ఓకే బాగా ఆడుతున్నావు, కప్పు కొట్టుకోనరా, బట్ క్యాప్టెన్ అవ్వలేకపోయావు, అదొకటే ఉందని టీం మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ ఏమి ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ తనకి చెప్పేసి అలా అలా చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మన ఫైమ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఫైమ అయితే ఎవరు చెప్పారో ఆమెకి గేమ్ గురించి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ ఆమెకు తెలిసిన విధంగా బాగా ఆడుతున్నావమ్మా, కొంచెం ఎటకారం తగ్గించుకో అని చెప్పింది. అది తెలిసిన విషయమే. నెక్స్ట్ ఆ ఎవిక్షన్ పాస్ ఉంది కదా, ఈ వారం నాగార్జున గారు ఏం ట్విస్ట్ ఇస్తారు ఎవరెవరు అంటే, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏంటి అంటే ఎవిక్షన్ పాస్ వచ్చేసి ఆది రెడ్డి, రాజ్ అండ్ ఫైమ ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురులో వెళ్ళిపోవడానికి నీకు నువ్వే యూజ్ చేసుకుంటావు, లేకపోతే ఆది రెడ్డికి ఇస్తావా, రాజుకి ఇస్తావా అని ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీకెండ్. అప్పుడు ఫైమ ఏం చేస్తుందో చూడాలి, మరి ఆమె ఇచ్చుకుంటుందా లేకపోతే రాజును పంపించేస్తుందా, ఆది రెడ్డి వెళ్ళిపోతుంటే ఆది రెడ్డి ఉంచుతుందా, మరి చూడాలి ఆమె యొక్క ఇది ఎంతో. ఆమెకు కూడా అవసరమే ఉండడం, ఒక వారం ఉన్న మనీ అవసరం కాబట్టి ఉండొచ్చు. ఆల్రెడీ ఆ లాస్ అయ్యే మరి రెన్యూమరేషన్ కంటే డబల్ పెట్టుకునింది కాబట్టి ఫైమ మేబీ వాళ్ళ అమ్మమ్మీ చెప్పింది వింటుందా వినదా అని ఈ వీకెండ్ చూద్దాము. ఆమె కూడా అందరితో అలా అలా మాట్లాడుతూ ఎక్కువ అమ్మలంటే స్వార్థం కాబట్టి ఎక్కువ ఫైమ గురించే అయితే మాట్లాడింది, ఎందుకంటే అంత పల్లెటూరు రోల్ కదా, వాళ్ళకి ఇంకేం తెలియదు, వాళ్ళ కూతురు మంచి చేసినా చెడు చేసినా ఆమెకే సపోర్ట్ చేస్తారు. సో ఆమె వదిలేస్తే నెక్స్ట్ వచ్చేసి మన శ్రీ సత్య. మెయిన్ ఏంటి అంటే శ్రీ సత్య వాళ్ళ మమ్మీ వీల్ చైర్లో వచ్చారనమాట. అలా వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. శ్రీ సత్య చూసి ఆవిడ ఉండే వ్యాఫ్ లైఫ్ స్టైలు, మళ్ళీ వెబ్ సిరీస్లు అవి చేసింది మంచి రిచ్ ఫ్యామిలీ అనుకొని అందరూ అనుకుంటారు. ఈ రోజుతో ఒక మొన్న కూడా చెప్పింది ఆమె అయితే ఓపెన్గానే ఉంది, నాకు ఇంకొక 1 వీక్ ఉంటే నా ఎందుకు ఉండాలనుకుంటున్నాం, ఇంకొక 1 వీక్ ఉంటే మనీ వస్తాయి, అది మా పేరెంట్స్కి మనీ ఉపయోగపడుతుంది అని చెప్పింది ఆమె క్లారిటీ. బట్ ఈ రోజు అది ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్కి. సమ్టైమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గేమ్ ఇవి ఆమె కిండల్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అవన్నీ వదిలేస్తే మెయిన్ ఏంటి అంటే ఆమెకి ఈరోజు అయితే చాలా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సానుభూతి చాలా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ చూసి అందరికీ నాకు బాధ అనిపించింది, అందరికీ యాక్చువల్గా బాధ అనిపిస్తుంది చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి. ఆమె ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఉంటే మనీ వస్తాయి, వాళ్ళ మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అవి సాల్వ్ చేసుకోవచ్చు అని చాలామందికి బాధ కలిగింది. సో మేబీ ఓటింగ్లో కూడా కొంచెం తేడా జరుగుతుంది, అది నేను చెప్పాను కదా ఓటింగ్ గురించి కూడా చెప్తానని. ఓటింగ్లో అయితే శ్రీ సత్య కొంచెం ప్లస్ అవుతుంది, చూడాలి రేపు ఎల్లుండి ఇంకా ఓటింగ్స్ ఎలా ఉంటాయి. మ్యాక్సిమం శ్రీ సత్యకి అయితే ఇది బాగా సానుభూతి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6 కాదు, ఏ సీజన్లో తీసుకున్నా సానుభూతి అనేది ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ వచ్చినట్టు ఆదిరెడ్డికి ఎలా అయిందో ఇప్పుడు ఇది కూడా ఇదవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ కిచెన్ గొడవ, మన వాష్రూమ్లో వచ్చేసి మన రాజు వచ్చేసి శ్రీహాను ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏంది రాజు ఇతను ఉల్లిపాయలకి ఉల్లిగడ్డలకి. సో వాళ్ళు ఈ గొడవ వల్ల ఎనయ ఫైమ ఇల్లో గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళ రేషన్తో వాళ్ళే ఫుడ్ వండుకోవడం, వీళ్ళ రేషన్తో వీళ్ళే ఫుడ్ వండుకోవడం, మళ్ళీ ఆయన రేవంత్ ఫీల్ అవుతున్నాడు నన్ను బ్లేమ్ చేయడానికి బిగ్ బాస్ ఇలా చేస్తున్నారు అని. బ్లేమ్ చేయడం కాదు బ్రో, నువ్వే తెలుసుకోవాలి అది ఎవరిష్టం వాళ్ళది, నువ్వు మరీ అంత ఇదిగా ఉంటే ఇంకేం చేయలేరు, నువ్వు అలా ఉన్నావు
ఇక నెక్స్ట్ అయితే ఇంకెవరు వస్తారో చూడాలి. నెక్స్ట్ అయితే యాక్చువల్ లైవ్లో చూసినప్పుడు సిరి అండ్ తన బాబు ఉన్నాడు, ఒక అదే అడాప్ట్ చేసుకున్న బాబు డాడీ డాడీ అంటున్నాడు. వాడు వచ్చేసి మంచి ఫన్ అయితే చేశాడు పిల్లగాడు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరికీ తెలుస్తుంది. దాని గురించి మళ్ళీ చెప్పాలి కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. సిరి హనుమంత్ అయితే వచ్చింది, మంచి హింట్స్ ఇచ్చింది జనాలకి కరెక్ట్గా, అంటే ఇంకా ఆదిరెడ్డిని కానీ రేవంత్ని కానీ వీళ్ళందరినీ అది మళ్ళీ చెప్పాలి కాబట్టి ఎలాగో మళ్ళీ చదువు. ఇంత యాక్చువల్గా ఈ ఫ్యామిలీ వీక్తోనే ఇది ఆ సింగింగ్ కాంపిటీషన్తోనే ఈ ఎపిసోడ్ అంతా ఎండ్ అయిపోయింది 47 మినిట్స్. ఇది గాయస్ ఇవాళ రివ్యూ, మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయస్, మీ ఫన్నీ గాయస్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు